హై గైస్, దిస్ ఇస్ ఎంకే అండ్ ఇవాళ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం ST99 స్మార్ట్ వాచ్. అండ్ ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్ వచ్చి యాపిల్ 6 సిరీస్ యొక్క క్లోన్ వాచ్ అని చెప్పొచ్చు. సో మరి ఫాస్ట్గా దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మన ST99 స్మార్ట్ వాచ్ బాక్స్. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే సిరీస్ 6 స్పేస్ అల్యూమినియం కేస్, 44 mm అని రాసున్నారు. సో ఇప్పుడు బాక్స్ని మనం ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 2 బాక్సెస్ ఇచ్చున్నారు. ఒక దాంట్లో స్మార్ట్ వాచ్ అండ్ ఇంకో దాంట్లో స్ట్రైప్ ఇచ్చున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక సిలికాన్ స్ట్రైప్. దీని క్వాలిటీ వచ్చి ఒరిజినల్ యాపిల్ వాచ్ స్ట్రైప్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం స్మార్ట్ వాచ్ బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఈ స్మార్ట్ వాచ్ యొక్క మాన్యువల్ గైడ్. ఈ గైడ్లో వాచ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇది ఒక వైర్లెస్ ఛార్జర్. అండ్ ఈ కేబుల్ లెంత్ కూడా కొంచెం లాంగ్గానే ఇచ్చున్నారు. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇదే మన స్మార్ట్ వాచ్. దీని క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. ఫిజికల్ వ్యూ గురించి మాట్లాడితే రైట్ సైడ్లో మనకి క్రాన్ ఇచ్చున్నారు అండ్ ఒక మైక్రోఫోన్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఒక కీ అనేది ఇచ్చున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి స్పీకర్ అనేది ఇచ్చున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 4 LED లైట్స్ ఇచ్చున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవర్ ఆన్ చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు యాపిల్ లోగో అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, డిస్ప్లే గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా షార్ప్గా ఉంది అండ్ టచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ కాన్ని మనం స్పిన్ చేస్తే, అంటే రౌండ్గా తిప్పితే మెను అనేది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వాచ్ని ఫోన్తో పేర్ చేయాలి అంటే మీరు క్యూడీ ఫిట్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు సింప్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు క్యూడీ ఫిట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు డైలీ పుష్ అనేది ఆప్షన్ ఇక్కడ ఇచ్చున్నారు. సో డైలీ పుష్ ఏంటంటే మీరు మీ మొబైల్ నుంచి మీ స్మార్ట్ ఫోన్కి కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. అంటే మీ వాచ్ ఫేసెస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మెసేజ్ పుష్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. సో మెసేజ్ పుష్ ఆప్షన్ ఏంటంటే మీ మొబైల్లో ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో మీకు ఏ యాప్స్ నుంచి మీ స్మార్ట్ వాచ్కి నోటిఫికేషన్స్ రావనేది మీరు ఇక్కడ నుంచి ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు హార్ట్ రేట్ డిటెక్షన్ ఇచ్చున్నారు. సో మీరు ఎవ్రీ 30 మినిట్స్ లేదా 60 మినిట్స్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫైనలీ ఫ్రెండ్స్, ఫైండ్ యువర్ బ్రాస్లెట్ అని ఇచ్చున్నారు. సో దీన్ని మీరు ప్రెస్ చేయగానే మీకు అలారం అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం హోమ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక ఫిట్నెస్ ఆప్షన్ ఇచ్చున్నారు. అంటే ఈ వాచ్ని మీరు ఫిట్నెస్ వాచ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనకి GPS వచ్చింది. సో GPS అనేది మమ్మల్ని ట్రాక్ చేస్తుంది. సో మీరు మీ స్లీప్ని ట్రాక్ చేయొచ్చు, హార్ట్ రేట్ని అండ్ దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ వాచ్ని మీరు ఒక ఫిట్నెస్ వాచ్ లాగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెయిన్ మెనూ స్టైల్లో వెళ్తే మనకి ఫ్యూ ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడ మనం లిస్ట్ మెనూలో వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి యాప్ కూడా మనకి లిస్ట్ వైజ్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ క్యాలిక్యులేటర్ వచ్చినారు, క్యాలెండర్ వచ్చినారు, అలాగే స్టాప్ వాచ్ వచ్చింది. సో చాలా యాప్స్, ఈ వాచ్కి సంబంధించిన కొన్ని యాప్స్ ఇచ్చినారు. సో దీంట్లో మనకి సిరి కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు అలారం ఉంది, హిస్టరీ ఉంది, అలాగే ఇక్కడ మనకి BT మ్యూజిక్, BT కెమెరా. సో ఫైల్ మేనేజర్లో చూస్తే ఇక్కడ మనకి దీంట్లో స్టోరేజ్ అనేది 504 KB అయితే వస్తుంది. అంటే ఇది చాలా తక్కువ అన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, దీంట్లో మనకి బ్రైట్నెస్ చూసుకోవచ్చు. మీరు బ్రైట్నెస్లో మనం వెళ్తే బ్రైట్నెస్ మనం పెంచుకోవచ్చు అండ్ దాంతోపాటు బ్రైట్నెస్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వాచ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ చూడడానికి దొరుకుతుంది. అంటే ఈ వాచ్లో మనకి వెరైటీ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఇన్బిల్ట్గా ఇచ్చున్నారు. సో మీరు మీ చాయిస్ మీద డిపెండ్ చేసుకొని మీరు డైలీ మీకు ఇష్టం వచ్చినట్టు వాచ్ ఫేస్ని సెట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో మనం ఒక చిన్న కాలింగ్ టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మనకి గేమింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చున్నారు. అంటే ఇవి హెవీ గేమ్స్ కాదు, బట్ ఈ వాచ్కి సపోర్ట్ చేసే స్మాల్ గేమ్స్ అని చెప్పొచ్చు. అంటే మీరు అప్పుడప్పుడు బోర్ కొడితే మీకు టైంపాస్ కోసం ఈ గేమ్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీరు చూసారు కదా కాల్స్కి కూడా ఈ వాచ్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ కాలింగ్ చేసేటప్పుడు ఆ వాల్యూమ్ అనేది నాకు కొంచెం నాయిసీగా అనిపించింది.
సో ఫైనల్లీ ఫ్రెండ్స్ స్ట్రైప్స్ ఫిక్స్ చేసిన తర్వాత వాచ్ అయితే హ్యాండ్కి చాలా కంఫర్టబుల్గా ఫిట్ అవుతుంది. అండ్ స్ట్రైప్స్ క్వాలిటీ కూడా చెప్పినట్టే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. మన హ్యాండ్కి వేసిన తర్వాత ఎటువంటి రఫ్నెస్ అయితే కనిపించట్లేదు. సో పర్ఫెక్ట్గా ఈ వాచ్ అనేది హ్యాండ్కి కంఫర్టబుల్గా ఫిట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వాచ్ని మీరు పవర్ ఆఫ్ చేయాలనుకుంటే రైట్ సైడ్లో ఒక కీ ఇచ్చున్నారు. సో ఆ కీని మీరు ఒక ఫ్యూ సెకండ్ హోల్డ్ చేస్తే మీకు ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు ఈ విధంగా పవర్ ఆఫ్ అండ్ పవర్ ఆన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదే HC99 స్మార్ట్ వాచ్ ఒక స్టోరీ. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇదైతే లోకల్లో బై చేశారు కాబట్టి దీని ప్రైస్ అయితే అరౌండ్ 10,500 ఈ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆన్లైన్లో మనకైతే ప్రైజెస్ అనేది డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, నేను దాని మీద వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. సో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు గుడ్ బై.